ప్లీజ్ అందరికి నమస్కారం ఐ లవ్ యూ టూ థ్యాంక్ యూ ముందుగా మీరందరికీ చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ లెట్ మీ థ్యాంక్ రామ్ చరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ ఆయన వచ్చినప్పుడు ఒక్క హార్ట్ కాదు రెండు హార్ట్లు ఇక్కడ ఎవిడెన్గా షర్ట్ మీద కూడా ఇంకొక హార్ట్ కూడా తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ నేను మా ప్రొడ్యూసర్స్కి వేరే ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి చెప్పాను జనవరి సెవెంత్ నాకు లీవ్ కావాలి బ్రేక్ కావాలి ఆర్ఆర్ఆర్ చూడాలని అది జరగలేదు కానీ లేట్ ఆ లేటెస్ట్ అవర్ దాట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆర్ఆర్ఆర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ట్రైలర్స్ ఆఫ్ ఇట్ ఇస్ అమేజింగ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్ సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ ఇంకా నేను యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ మెంత్స్లో రాలేకపోయాను బికాజ్ షూటింగ్ వల్ల సో ఐ ఐ ఐ వాంట్ టు థ్యాంక్ ఎన్టీఆర్ గారు ప్రభాస్ గారు అండ్ నాగ చైతన్య గారు అల్లు అర్జున్ గారు ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ అండ్ ఇంకా నేను చాలా చెప్పాలి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి సో ఐఎమ్ కీపింగ్ ఇట్ క్రిస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్వీసీ ఎస్వీసీతో దిస్ ఇస్ మై థర్డ్ ఫిల్మ్ శతమానం బౌధి టూ థౌసండ్ సెవెంటీన్ సంక్రాంతికి రిలీజ్ అయింది అండ్ చాలా పెద్ద హ్యా లక్ నాకు అది లక్కీ ఫిల్మ్ అని అనుకుంటున్నాను నేను సో శతమానం బౌది హలో గురు ప్రేమ కోసమే ఇప్పుడు రౌడీ బాయ్స్ మళ్ళీ సంక్రాంతికి రిలీజ్ అండ్ గారు సురేష్ గారు దే హ్యావ్ బీన్ అ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ మై కెరీర్ అండ్ సక్సెస్ అంటే ఒక ఫిల్మ్కి నేషనల్ అవార్డ్ రావడం అన్నది అసలు చిన్న విషయం కాదు చాలా చాలా పెద్ద విషయం అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ అ ఫిల్మ్ ఎస్ లైక్ మేకింగ్ మీ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ అండ్ మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను నమ్మినందుకు చాలా 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 థ్యాంక్స్ రాజు గారు అండ్ శిరీష్ గారు అండ్ హన్ హన్సు అక్క అండ్ హర్షితన్న ఆల్ ఆఫ్ దమ్ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ హర్ష గారు టూ థౌజండ్ నైన్టీన్లో నాకు స్టోరీ చెప్పారు రౌడీ బాయ్స్ అని ఒక కాలేజ్ స్టోరీ ఆల్ యంగ్స్టర్స్ నాకు ఎట్లాగో ఒక లైక్ సిక్స్ ఇయర్స్ స్క్రీన్ ఏజ్ ఉంది ఎట్లా ఉంటుందని నాకు తెలియదు యాజ్ అ కాలేజ్ స్టూడెంట్ సో నాకు నా డౌట్స్ ఉండింది కానీ హర్ష కన్విన్స్ మీ సో వెల్ దట్ ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఆయన చెప్పినట్టు చాలా బాగా తీశారు సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ అండ్ ఫర్ యూ ఇంకా టెక్నీషియన్ సైడ్కి వస్తే మదిగారు ఈస్ నాట్ హియర్ టుడే కానీ అందరు చెప్తారు లైక్ చాలా బ్యూటిఫుల్గా చూపిస్తారని లైక్ డిఓపిస్ కానీ మదిగారు ఏంటంటే ఇప్పుడు ఒక ఇమోషన్ ఉందంటే అది మేము చేస్తాము కానీ అది కెమెరాలో సరిగా తీసు అది బాగుండదు సో